హాయ్ హాయ్ ఏం చేసిరా ఇలా వచ్చావు ఈవినింగ్ రవీంద్ర భారతిలో హరిప్రసాద్ చౌరాసియా ప్రోగ్రామ్ ఉంది వెళ్దామా హరిప్రసాద్ చౌరాసియానా ఆయన ఎవరు హరిప్రసాద్ చౌరాసియా నీకు తెలీదా కమ్ ఆన్ విశ్వ యు డోంట్ నో మిస్టర్ చౌరాసియా రే నువ్వేదో పెద్ద ఇంటెలిజెంట్ ఆఫ్ ఇండియా లాగా నన్ను క్వశ్చన్ చేస్తున్నావు నువ్వు చెప్పరా హరిప్రసాద్ చౌరాసి అంటే ఎవరో మేడం సి మీరే చెప్పండి మీరే చెప్పండి యు ఎక్స్ప్లెయిన్ హిమ్ ఫ్లూట్ విద్వాంసుడు అది కూడా తెలియదు విశ్వ నీ పద్ధతి నాకేం నచ్చలేదు నీకు పొద్దున్నే నిద్ర లేవడం తెలీదు హరిప్రసాద్ చౌరాసి ఎవరో తెలీదు జాగింగ్ 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 చేయడం కూడా తెలీదు వీణ్ణి ఇంకా ఇరికించాలి యువర్ మిస్టేక్ మేడం విశ్వ ఆయన గురించి చెప్పండి ఆయన ఎవరో తెలియక కాదు విశ్వకి చౌరాసాకి స్మాల్ ఈగో ప్రాబ్లం ఈగో ప్రాబ్లం దేనికి బికాజ్ విశ్వ కూడా పెద్ద ఫ్లూటిస్ట్ విశ్వ ఫ్లూటిస్ట్ ఎస్ మేడం మొన్న రాయలసీమలో వర్షాలు పడకపోతే వీడిని పిలిపిస్తే ఫ్లూట్ వాయించాడు వర్షాలు పడ్డాయి గ్రేట్ మ్యాన్ వీడికి సాయిరత్నం ఫ్లూట్ రత్నం ఏం రత్నం అని బిరుదులు కూడా వచ్చాయి నిజంగానా కాకపోతే చౌరాసా లైమ్ లైట్ లోకి వచ్చాడు వీడు మాత్రం డిమ్ లైట్ లో ఉండిపోయాడు సారీ విశ్వ మీ గురించి తెలియక తప్పుగా మాట్లాడాను ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇఫ్ డోంట్ మైండ్ మీరు నాకు ఫ్లూట్ నేర్పిస్తారా నేర్చుకోండి మేడం మీరు అడిగితే కాదంటాడా అమ్మని ఇరికించాడు ఓకే మేడం నేను నేర్పిస్తాను కానీ ఒక షరతు ఏంటది ఫ్లూట్ మేడమే కొనుక్కోవాలా వస్తనా వస్తనా అక్కడికే వస్తనా ఫ్లూట్ నేర్చుకోవాలంటే చాలా కాన్సన్ట్రేషన్ కావాలి మేడం కరెక్ట్ అది యోగా నేర్చుకుంటేనే వస్తుంది యోగా ఎవరు నేర్పిస్తారు మురగా పెద్ద యోగా మాస్టర్ రియల్లీ రేపటి నుంచి నాకు మీరు ఫ్లూట్ యోగా నేర్పిస్తున్నారు లేదో వాడు ఉద్యోగం పోతుంది నమస్కారం సార్ ఎవరు నాయనా నువ్వు మీ దగ్గర శిష్యర్కం చేయడానికి వచ్చాను మీరు నాకు యోగా నేర్పాలి మీరు యోగాలో సింహం అటగా సింహాసనం కూర్చుని ధ్యానం చేస్తే గాల్లోకి లేస్తారటగా నేను లేవడం నువ్వు చూసావా చూడలేదు అయితే నేను లేవలేదు యోగాలో ఫస్ట్ ఏం చేయాలి సూర్య నమస్కారం ఎలా ఏముంది నాయన సూర్యుడు ఎటుంటే అటు తిరిగి నమస్కారం నాకు కూడా ఒకటి ఇదే అవసరం గురు అవసరం కాదు నాయన కాలు మెలికి తిరిగింది ఎక్కడో ఇరుక్కుపోయింది కొంచెం తీన ఆయన థ్యాంక్స్ నాయన నో మెన్షన్ గురుగారు నాకు తెలిసింది యోగాలో రెండే రెండు ఆసనాలు ఏంటవి ఒకటి పద్మాసనం అంటే నుంచోలేక కూర్చోవడం రెండోది శవాసనం అంటే కూర్చోలేక పడుకుని నిద్రవడం నాకు తెలిసినవి రెండే రెండు అవే వీళ్ళిద్దరికీ నేర్పాను నువ్వు కూడా అవే నేర్చుకో మిగతావి మనందరం కలిసి నేర్చుకుందాం అలాగే ఫాస్ట్ శవాసనం స్వామి నువ్వే నన్ను కాపాడాలి For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gandani click cheyadam marchipokandi.